హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు కేబుల్ సంబంధించిందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఈ కేబుల్ అయితే ఉంది కదండి. ఈ కేబుల్ కనెక్ట్ చేయాలంటే మనకి ఒక టూల్ అయితే కావాలి. ఆ టూల్ నేను ఆల్రెడీ 4 ఇయర్స్ నుంచి అయితే ఈ టూల్ దీని గురించి వాడుతాను. ఈ టూల్ అయితే వాడుతున్నాను. కొత్తగా అయితే మళ్ళీ ఇది నాకు సరిగ్గా వర్క్ కావట్లేదు, అందుకని మళ్ళీ ఆర్డర్ పెట్టి తెప్పించానండి. ఇది ఆల్రెడీ బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను, మళ్ళీ సరే మీ ముందే ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూసారు కదండి, ఇదే అండి కేబుల్ సంబంధించింది. కోయాక్సిల్ కేబుల్ స్ట్రిప్పర్ ఇదండి. ఇది RG6కి అలాగే RG59 రెండింటికి అయితే మీకు బాగా సెట్ అవుతుంది. నేనైతే చాలా ఉన్నాయి మార్కెట్లోని, నాకైతే నేను 4 ఇయర్స్గా వాడుతుంది అయితే ఇదేనండి. చాలా బాగుంటుంది ఇది, నాకు చాలా వర్క్ అయితే ఈజీగా నాకు అయిపోతుంది అన్నమాట. నేను కట్ చేయాలంటే నేను ఇక్కడ వైర్ తీసుకుని జస్ట్ ఇందులో ఇన్సెట్ చేసి నేను జస్ట్ రౌండ్ తిప్పేస్తే నాకు ఆటోమేటిక్గా నాకు ఎంత కావాలో అంత కట్ అయిపోతుంది స్లీవ్ అనేది. అందుకే 4 ఇయర్స్ నుంచి అయితే నేను ఇక్కడ వాడుతానండి, కానీ సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి ఆర్డర్ పెట్టాను 4 డేస్ బ్యాక్. ఇవాళ అయితే అమెజాన్ నుంచి వచ్చింది మనకి, చూపిస్తాను చూడండి. చూడండి ఇక్కడ ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఇక్కడ కోయాక్సిల్ కేబుల్ స్ట్రిప్పర్ ఉంది, అలాగే కింద అయితే కోయాక్సిల్ సైజ్ వచ్చి మీకు ఇక్కడ RG59కి RG6 RG7 RG మనకు పైన స్టార్టింగ్లో నేను ఎక్కువ యూజ్ చేసేది అయితే RG59 RG6 అండి. టాటా స్కేల్లో మీకు అయితే ఎక్కువ RG59 వైరే ఎక్కువ ఉంటుంది. నేనైతే RG59 వైరే ఎక్కువ అయితే వాడుతుంటానండి స్ట్రిప్పర్ అనేది. RG6 అయితే మ్యాక్సిమం తక్కువ వాడచ్చండి. ఎందువల్ల అంటే వాళ్ళు హోమ్ పర్పస్ అలా ఎట్లా అంటే మీ కేబుల్ వాళ్ళు కావచ్చు, లేదంటే ఆల్రెడీ ఇన్బుల్ట్ అయిన వైర్ అయితే ఉంటుంది అది RG6 వస్తుంది, దానికి కూడా యూజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ చూస్తున్నట్టయితే మీ ఇక్కడ చూసుకొచ్చండి స్ట్రిప్పింగ్ లెంత్ వచ్చింది. ఇది స్ట్రిప్పింగ్ లెంత్ ప్రెజెంట్ 6.35mm వచ్చింది. ఇక్కడ అది స్ట్రిప్పింగ్ కేబుల్ ఉంది. ఇక్కడ మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇది ఎలా చేయాలి ఎలా వాడాలని దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా బాగుంటుందండి ఇది. ఆ మామూలుగా మార్కెట్లో అయితే చాలా అనేక రకాలు అయితే ఉంటాయి మీకు, కానీ స్ట్రిప్పర్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చాలా మీకు పెన్ మోడల్ అండి ఇది. ఇది మనం ఎలాగైతే రెగ్యులర్గా పెన్ ఎలాగైతే వాడుతూనే మనం పెన్ అనేది మనం జేబులో ఇన్సెట్ చేసుకుంటాము, అట్లాగే కేబుల్ టైప్ ఇది పెన్ టైప్ అన్నమాట. చాలా సింపుల్ అండి. ఇక్కడ కనిపిస్తున్నట్టయితే మీకు చాలా చిన్ని లెటర్స్ ఉన్నాయి. RG59 6 అని ఉంది. ఇది ఎక్కువ వాడేదండి నేను. జస్ట్ ఇందులో మనకి కరెక్ట్గా ఎంత కావాలో అంత సెట్ చేసుకుని రైట్ అండ్ రివర్స్ జస్ట్ ఇలా నేను 2-3 టైమ్స్ అనేది నేను ఇలా తీసి ఇలా లాగేస్తాను, అంతేనండి సింపుల్. వచ్చేసింది చూసారా, చాలా ఈజీ అండి. నేను కనెక్టర్ అనేది జస్ట్ ఇన్సెట్ చేసేస్తాను, చాలా సింపుల్ అయిపోతుందండి. చాలా సింపుల్ అండి ఇది. నాకైతే మీకు ఇది చూపించాలని చెప్పి ఈరోజు అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనండి, వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.